హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి జున్ను పాలు కొంతమందికి జున్ను పాలు ప్రిపేర్ చేయడం కూడా తెలియని వారు ఉంటారు కదండి వారి కోసం నేను న్యాచురల్ జున్ను పాలతో మనము టేస్టీ టేస్టీగా జున్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి న్యాచురల్ జున్నుపాలలో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిదండి అయితే ఇన్స్టాంట్ జున్నుపాల కంటే ఇలా నేచురల్గా వచ్చే జున్ను పాలలో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది మరి ఈ జున్నుపాలను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేయండి నేను జున్నుపాలు ప్రిపరేషన్కు ఒక వన్ లీటర్ వరకు జున్నుపాలను తెప్పించుకున్నానండి ఇవి గేదె నుంచి వచ్చిన పాలు అయితే చాలామంది ఇంట్లో ఇన్స్టాంట్గా తయారు చేస్తారు కానీ ఇలా మీరు గేదె నుంచి వచ్చిన జున్ను పాలను ఈ విధంగా చేసుకోండి స్టవ్ ఆన్ చేసేసుకొని డైరెక్ట్గా జున్నుపాల గిన్నెను పెట్టేసుకోవాలి చెప్పాను కదా వన్ లీటర్ వరకు నేను జున్ను పాలను తీసుకొచ్చుకున్నాను అయితే జున్నుపాలు ప్రిపరేషన్ చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ కు టాన్ చేసుకొని మధ్య మధ్యలో స్పూన్తో కదుపుతూ ఇలా కలుపుకుంటూ మనము జున్నుపాలను వేడి చేసుకోవాలండి చాలామంది జున్నుపాల గిన్నె స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్కు ఉంచి అసలు స్పూన్ పెట్టకుండా అలాగే చేస్తారు అలా చేస్తే మీకు జున్ను పాలది కొంచెం గడ్డలు గడ్డలు రావడం జరుగుతుంది అయితే దీంట్లో ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల జున్ను పాలకు మరింత టేస్ట్ వస్తుంది ఇలా జున్ను పాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము జున్ను ప్రిపేర్ అయ్యే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి చాలా ఈజీ అండి అయితే కొంతమందికి మాత్రం జున్నుపాలు ప్రిపరేషన్ తెలియదు నేను వారి కోసం మాత్రమే షేర్ చేస్తున్నాను మీరు అనుకుంటారు అబ్బాయి ఈ జున్ను పాలలో ఏముంది అని అనుకుంటారు కానీ ఇది తెలియని వారు కూడా కొంతమంది ఉంటారు కదా వారి కోసం ఇది షేర్ చేస్తున్నాను చూడండి ఇలా కలపడం వల్ల మనకు జున్ను అనేది ఈ విధంగా చిన్న చిన్నగా వస్తుంది కొంతమందికి పెద్ద పెద్ద పీసెస్ గడ్డలు గడ్డలు రావాలనుకుంటే మాత్రము స్పూన్ పెట్టద్దండి అలాగే మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటే పెద్ద పెద్ద పీసెస్ మనకు ముద్దలు ముద్దలుగా వస్తుంది కానీ నాకు తెలిసైతే జున్ను పాలు ఇలా చిన్న చిన్నగా ఉంటే చాలా బాగుంటుంది మనకు తినేటప్పుడు కలకన్ తిన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటుంది చూసారు కదా ఇలా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో జున్ను అనేది కంప్లీట్గా పాల నుంచి సపరేట్ అవుతుంది అయితే నేను తీసుకున్న జున్ను పాలలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా పోసారండి బయట అమ్మేవారు కొంచెం వాటర్ ఎక్కువగా పోయడం వలన వాటర్ ఎక్కువగా వస్తుంది అయితే కొన్ని చిక్కటి పాలలో ఇంత వాటర్ రాకుండా మనకు చిక్కగా జున్ను వస్తుంది చూసారు కదా కంప్లీట్గా ఇలా జున్ను అనేది చిన్న చిన్నగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే దీంట్లో వాటర్ ఎక్కువగా అనిపిస్తున్నాయి కాబట్టి నేను కొన్ని వాటర్ను తీసేస్తాను కొన్ని వాటర్ని తీసేసి తర్వాత షుగర్ వేసి మనము టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది చూడండి నేను కొన్ని వాటర్ దీంట్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేశాను మరీ వాటర్ వాటర్ ఉండకుండా ఈ పక్క గిన్నెలో ఉంచాను చూడండి ఇన్ని వాటర్ తీసేసాను అప్రాక్సిమేట్లీ వన్ లీటర్ పాలల్లో పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేశారండి ఇంకా ఎక్కువగానే యాడ్ చేశారు హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేశారు హాఫ్ లీటర్ వరకు జున్ను ఉంది ఇందులో నేను దీనికి సరిపడా షుగర్ వేస్తున్నాను ఒక ఐదు ఆరు చెంచల వరకు జు పంచదార వేస్తున్నాను అయితే చాలామంది జున్ను పాలు వేడి చేసేటప్పుడే పంచదార వేస్తారు కానీ అలా వేయకండి మీరు ఇలా జున్ను కంప్లీట్గా అయిన తర్వాత పంచదార వేస్తే దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా కొన్ని వాటర్ ఉంటే బాగుంటుంది ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడే జున్ను టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది చల్లారిన దానికంటే వేడివేడిగా ఉన్నప్పుడే జున్ను టేస్ట్ చేస్తే మీకు టేస్ట్ చాలా నచ్చుతుంది చూసారు కదా జున్ను అనేది ఇలా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో జున్ను ఉంటే మనకు జున్ను తినేటప్పుడు కళాకని తిన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటుంది మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా తినడానికి ముందుకు వస్తారు మరీ జున్ను ఎక్కువగా ఉండకుండా కొన్ని వాటర్ ఉంటే బాగుంటుంది చూసారు కదా జున్ను పాల ప్రిపరేషన్ ఇది తెలియని వారి కోసం మాత్రమే షేర్ చేస్తున్నానండి తెలిసిన వారు స్కిప్ చేసేయండి జున్ను పాలలో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అసలు జున్ను మామూలుగా అయితే జున్నే దొరకదు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన జున్ను పాల ప్రిపరేషన్ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అంతే కదండి నా ఛానల్ పైన నా రెసిపీస్ పైన ఎప్పటికప్పుడు మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ రూపంలో షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో